సాంగ్స్ కూడా ఒక్కటే ఒక సాంగ్ బాగుంటుంది, ఇంకా ఏం సాంగ్స్ బాగుండవు, ఎక్కువ సాంగ్స్ కూడా ఏమి ఉండవు. మీరు కూడా ఈ మూవీలో ఉన్నారంటే ఈ మూవీలో నేను వెళ్ళలేను. ఎలా అనిపిస్తుంది? బాగుంది మూవీ, బాగుంది, చూడవచ్చు ఒక్కసారి చూడవచ్చు. హైలైట్స్ ఏంటి మూవీ? హైలైట్స్ వచ్చి సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్ అండ్ రాశికన్నా షీ లుక్స్ బ్యూటిఫుల్ అండ్ సత్యరాజ్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అది స్టార్టర్ గారు. అండ్ క్లైమాక్స్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, సాంగ్ అంటే అంతా శర్మానం బౌటితో కంపేర్ చేసుకుంటే ఇది అంత యావరేజ్. డైరెక్షన్ ఓకే, బాగానే చేశారు మారుతి గారు, బాగానే చేశారు. ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ఇది అంతా అనిపించలే. బాగుంది అంటే వాళ్ళిద్దరికి ఎక్కువ అన్ని అన్ని సీన్స్ ఏమి ఉండవు బట్ ఓకే. కామెడీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్లో కూడా స్టార్టింగ్ బాగుంటుంది, ఎండింగ్ వచ్చేసరికి క్లైమాక్స్ ఉంటుంది. అండ్ ఓకే చూడవచ్చు, ఒక్కసారి చూడవచ్చు, వన్ టైమ్ వాచబుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. సాంగ్స్ ఒకటే ఒక సాంగ్ బాగుంటుంది, ఇంకేం సాంగ్స్ బాగుండవు. నాకైతే మూవీ అంతా ఎక్కువ ఏం అనిపించలే, ఒక్కసారి చూడొచ్చు అనిపించింది అనమాట. మళ్ళీ మళ్ళీ చూస్తే అంటే ఏం లేదు. శతమానం బావటీనే బాగుంది దీనికంటే. శతమానం ఆల్మోస్ట్ సిమిలారిటీస్ ఉన్నాయి, అది ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. అక్కడ కూడా తాత గారి కోసం మనవడు చేయడం 3 out of 5 బట్ వన్ టైం వాచబుల్. మూవీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ మీడియా, యూ పీపుల్ ఆర్ రియలీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మూవీ నిజంగా చాలా బాగుంది, యా హీరో క్యారెక్టర్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా చాలా బాగా తీశారు మారుతి గారు, నిజంగా అసలు సూపర్, వెరీ నైస్. రాశి ఖన్నా ఎంత క్యూట్ గా ఉందంటే ఈ మూవీలో షీఈస్ రియలీ గుడ్. సాంగ్స్ ఆర్ గుడ్. మూవీ టోటల్లీ చాలా బాగుంది, కామెడీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. యా నేనే కాదండి, థియేటర్లో మొత్తం జనాలందరూ ఎమోషనల్ ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ. ఫైవ్ స్టార్. తమన్ గురించి చెప్పని అవసరం లేదు, ఆయన మ్యూజిక్ ఎప్పుడు టిక్టాక్ కూడా చాలా బాగా చేశారు. అసలు చాలా బబ్లీగా బాగా చేసింది తను. సో ఆ టిక్టాక్ గురించి ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది తన వల్ల. ఇంకా ఎమోషనల్ అంటే బాగా అంటే సెంటిమెంట్ ఎక్కువ ఉంది, సో ఫీల్ అవుతారు బాగా ఫ్యామిలీ గురించి. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది కూడా చూపించారు. సో స్టోరీ రొటీన్గా ఉందా మేడం? ఆహా లేదు, కొత్తగా ఉంది. బోత్ లేదండి, లేదు. బ్రేక్ వచ్చినప్పుడు కూడా, ఇంటర్వెల్ వచ్చినప్పుడు కూడా అయ్యో ఇంటర్వెల్ వచ్చిందా అనిపించింది, అలా ఉంది. చాలా బాగా చేసేది. హాయ్ గైస్, దిస్ ఇస్ నిహారిక కొండలా. హాయ్ ఎవరీవన్, ఐ యామ్ నందిని రైస్. హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రియాంక జోల్కర్, యు ఆర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్. హాయ్, నేను మీ మధునందన్. హాయ్ అండి, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. హాయ్, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి. హాయ్, నేను మీ సందీప్ కిషన్. హాయ్, నేను మీ సప్తగిరి. డు సబ్స్క్రైబ్ టు ఐ5 నెట్వర్క్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ5 నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ5 నెట్వర్క్. Please subscribe to i5 network. For more interesting videos and film updates, please subscribe to i5 network. Please subscribe to i5 network and please support i5 network. Please subscribe i5 network.